గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో కాంగ్రెస్ పోటీ చేయలేదని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆధిక్యం లేకపోయినా కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ చేయించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. సొంత జిల్లా పాలమూరు బిడ్డగా చెప్పుకునే రేవంత్ కు ఈ ఫలితం చెంపపెట్టు అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నైతికంగా విజయం సాధించిందన్నారు మంత్రి జూపల్లి. 2018 ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్ లాగా తాము చేయలేదన్నారు మంత్రి జూపల్లి. 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దామోదర్ రెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ఎన్నిక వస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టేది పెట్టకూడదు. సంఖ్య లేదు వాళ్లకు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది ఇది. స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు సుమారు 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు. సరే, వాళ్ళది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంత మంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత. అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు, తిరస్కరించినారు. అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది. సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక నుంచైనా ప్రవర్తన మార్చుకొని భాష మార్చుకొని గౌరవంగా పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి మన ప్రభుత్వానికి రూల్స్ అన్న తర్వాత కానీ 48 గంటలు ఎవరికి రూల్స్ పెట్టడం తెలుసు కదా. ఇది 48 గంటలే కదా, కనీసం ఈ 48 గంటలు హ్యాపీ ఉండేటువంటి ఈ 48 గంటలు ఆ డబ్బాలు తీసి పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది. ఈ 48 గంటలు లెట్ బి హ్యాపీ. శాసనసభ ఎన్నికల నుంచి ఆరంభమైంది బీఆర్ఎస్ పార్టీ పతనం. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూస్థాపితం కాకపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఇక నుంచి వచ్చేటువంటి ఎన్నికలు కూడా 100% ఎన్నిక ఏదైనా అది పార్లమెంట్ అయినా అది స్థానిక సంస్థ ఎన్నికైనా ఏదికైనా కాంగ్రెస్ పార్టీ విజయతను చెప్పి మోగించబోతా ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాది నైతిక విజయం అని నిర్ణయించండి.